Samba! Arewa Samba! Arewa Samba! Arewa Samba! నీ కప్పురాలు ఎప్పుడు తింటానో ఏంటో. దా కూర్చు. వద్దన్న. తారా! నేను యజమానిని, నువ్వు నౌకరు. అందుకే కదన్నా తిరిగి నేను మిమ్మల్ని కొట్టలేదు. నువ్వెందుకులవుతున్నావే అన్నా? ఆడెవడో పైన అనుమానంగా తిరుగుతున్నాడు. వాణ్ణి మర్యాదగా ఇక్కడ తీసుకురండి. వాడెవడో నేను తెలుస్తా. ఓహో, ఇలా నిలబడాలి కావాలి. నువ్వు అనుకుంది కరెక్టే, ఇక్కడికి రా. వస్తున్నా. వీళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోరా ఏంటి? ఎవరు నువ్వు? కిడ్నాపర్లు పంపిన ఇన్ఫార్మర్ వా? కాదు, కిడ్నాపర్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చిన ఇన్ఫార్మర్. ఇలా రా. మళ్ళీ రావాలా? చెప్పు. చెప్పాలంటే లక్ష రూపాయలు అవుద్ది. పిలారా, ఈ నాలుగు స్తంభాలు ఆడేటర్ బాబు. మళ్ళీ ఇదే వచ్చింది. వాళ్ళు నీకు తెలుసని గ్యారంటీ ఏంటి? ఇవిగో ఫోటోస్, ఇదిగో అడ్వాన్స్. మిగతాది టీడీఎస్ కట్ చేసి పంపిస్తా. చెక్కు చెక్కు బౌన్స్ అయితే ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకి ఇస్తా. ఓకే, ఇలా రా. ఎక్కడున్నారో చెప్పు. కనక మేడల వర్కింగ్ మెన్స్ హాస్టల్. ఓకే, సరే అయితే ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే, నువ్వు నిలబడావే బాబు. ఇక నువ్వు నించోక్కర్లేదు, వెళ్ళిపో. మూడు సమాల డేటరా బాబు. మాకు 10 రూములు కావాలి. ఎవరు మీరు? వీడిని చూస్తే తెలియట్లే, హాకీ టీమ్. ఇది వర్కింగ్ మెన్స్ హాస్టల్, అది చూడడానికి వీలవదు. హలో, మేము వర్కింగ్ మెన్సే, ఉమెన్స్ కాదు. రూములు ఖాళీ లేవయ్యా? ఒక్కసారి సెల్ ఫోన్ ఇప్పుడు చెప్తా కదా. నువ్వు వెళ్ళి ల్యాండ్ లైన్ సంఖ్య చూడమ్మా. వెళ్ళు. అరే, వాచ్మెన్ రూమ్ ఎక్కడ? ఎందుకో అదిగో ఎదురుకుండా ఉంది. అరే, ఈయన వాచ్మెన్ రూమ్. వాచ్మెన్, ఎవరు మీరు? నన్ను కొడతావేంటి? వర్కింగ్ మెన్స్ అన్నావు, ఉమెన్ ఉంది ఏంట్రా? ఇది వాచ్మెన్ గారి పెళ్ళం. ఒరే వాచ్మెన్, ఏంటి గొడవ? బయటికి రారా. ఏయ్, ఏంటి దౌర్జన్యం? రే, ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలిపోతా. పళ్ళు అయిపోయిన పళ్ళు నేను రాలి కొడతావురా. శివాజీ, వాడే మా పొట్టోడు. వాణి రాణి, వాడికి భజంత్రీలు నేను వాయిస్తాగా. రా. మాధవి, నేను రా. ఐ లవ్ యూ రా, భయపడకరా. నేనేం చేయను రా. ఐ లవ్ యూ. ఏరా, నూరాల పక్కరా. ఏరా, ఏంట్రా? నా కాబో ఏదైనా కిడ్నాప్ చేస్తారా? తప్పు కదరా. తప్పే భయ్యా, నేను వద్దన్నా. కానీ మా అన్నయ్య కిడ్నాప్ చేయమని కొట్టాడు భయ్యా. అబ్బో, ఏరా కొట్టావా? నేను చెప్పాను సార్, కానీ మా నాన్నగారు ఇలా పట్టుకుని ఆపండి సార్. అలా కొట్టారు సార్. అన్నా, వాళ్ళు అసలు కొట్టుకున్నారో లేదో కానీ నిన్ను మాత్రం పిచ్చ కొట్టుకు కొడుతున్నారన్నా. ఏరా అయ్యా, మీరు డబ్బు కోసమే కిడ్నాప్ చేశారా? డబ్బు కోసం అయితే పర్లేదు, ఇంకా దేనికోసమైనా కిడ్నాప్ చేశారా? దానికోసమే తీసుకొచ్చుంటారన్నా. అది జరిగిపోయి ఉంటుంది. ఆ ఇంటి మసి చూడు, అనవసరంగా లాక్కు. మన గ్యాంగ్ ముందే మన పరువు పొత్తి. మనకు కావాల్సింది మాధవి డబ్బు. ఆర్డర్ చెయ్యి. వీళ్ళని తాళతో కట్టేయండి రా. నువ్వు మాధవిని స్మూత్ గా డీల్ చేస్తా. సరే.
వీళ్ళెవరు? నల్లోళ్ళెవర్రా? ఎవర్రా మీరు? బ్లాక్ డాగ్. మమ్మల్ని ఎందుకుతో సార్రా? కోటా గారు ఈ అమ్మాయిని తీసుకురమ్మని మాతో డీల్ కుదుర్చుకున్నారు. అమ్మాయిని తీసుకురమ్మంది నాకోసమేరా? అదంతా మాకు అనవసరం. మాకు డబ్బులు ఇచ్చారు, మేమే తీసుకెళ్తాం. నేను తీసుకొస్తానని చెప్తున్నాను కదా. అదంతా మాకు అనవసరం, మేమే తీసుకెళ్తాం. పంపకుంటే ఏం చేస్తారా? కొడతాం. ఎవరిని? ఎవరినైనా కొడతాం. పట్టుకో అయ్యా. నన్ను కొట్రా. అరే దాసు, ఈ ముష్టి యుద్ధాలా ముష్టిలేదా? చంపేస్తారంటావా? చంపేయడం ఏంటారా? నిజంగానే చంపేస్తా. మనం చావకూడదు, పరువు పోకూడదు, ఏదో ఒకటి మేనేజ్ చేయి. నేను చేస్తాను కదన్నా, నీ ఉప్పు పప్పు అన్నా. పారిపోయే దారి లేక వాళ్ళు ఎదిరిస్తున్నారన్నా, లేకపోతే నిన్నెదిరించే ధైర్యం వాళ్ళకి ఎక్కడిది? దారి లేక దారి 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 మీ ఎప్ప సిగరెట్ ఇప్పుడే తెలియచాను. ఏంట్రా ఇంత లేట్? దారిలో పని పడి లేటేంట్రా, పద వెళ్ళాం. గెలిచావరే. వస్తున్నావు, దీనికే తక్కువ లేదు. ఏదో ఓవర్ యాక్షన్ నువ్వు. కూర్చో త్వరగా పదా, ట్రైన్ టైం అవుతుంది. పదా. అరే ఇల్లు మనదిరా, సోఫా మనదిరా, ఈ కిచెన్ నాదిరా, నడుమ గ్యాంగులేందిరా. గ్యాంగ్ అంటే గుర్తొచ్చింది, ఈ పొట్టోడు గ్యాంగ్ తో పాటు భౌ భౌ అంటూ ఆ బ్లాక్ డాగ్స్ గ్యాంగ్ ఎవరున్నాయా? తొట్టి గ్యాంగులు ఎన్నుంటే మనకేంట్రా? మనం లోపల ఉన్న సింహాలం, వాళ్ళు బయట దక్కున్న పిరికి పందలరా. దయచేసి ఎంజాయ్ చేయండిరా. ఇల్లు మనదిరా, ఈ హోమ్ మనదిరా. ఏంటి డాడీ? ఓరి సన్నాసలవా, నేను బాగా టెన్షన్ లో ఉన్నప్పుడు పుట్టుంటావు. ఓ పవర్ఫుల్ గ్యాంగ్ నెట్రా అంటే ఆ సవటలు నెట్టావెంట్రా? అలా దీన్ని క్యాన్సిల్ చేసి. ఓకే చక్కట్రి, ఆ బ్లాక్ కుత్తెల్ని రీకాల్ చేయరా, అలా డీల్ క్యాన్సిల్ చేద్దాం. గొప్ప గొట్ట సావిడైపోయిందయ్యా, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం. ఆ గొడ్డుని లెగమని చెప్పు. మీలో డిసిప్లిన్ పోయింది. దీని చిగదర్రగా చేతికి దొరికిన పిల్లని చేతులారా వదిలేశారు కదంటయ్యా. ఆ పొట్టోడి తొట్టి గ్యాంగ్ పట్టుకున్న అమ్మాయిని తీసుకురావడం మాకు ఇష్టం లేదు. మేము ట్రైనింగ్ అయిన బ్లాక్ డాగ్స్, వాళ్ళు ట్రైనింగ్ లేని ఆకు రౌడీస్. కుక్కలకు ట్రైనింగ్ అన్నాను కానీ రౌడీలకి ట్రైనింగ్ అంటాం, ఇదే మొదటిసారి. మన అమ్మాయి దొరికిందా? ఆ దొరికింది, కానీ దొరికిన అమ్మాయిని ఈ నీచుకమ్మిన కుత్తేగాళ్ళు వదిలేశారు. ఇదిగో నల్ల కుక్కలు. నేను రావు గోపాలరావు గారితో మాట్లాడానయ్యా, మీ వల్ల కాదు అన్నాడయ్యా, మన డీల్ క్యాన్సిల్. ఒక్కసారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత పని పూర్తయ్యే వరకు డీల్ క్యాన్సిల్ చేయడం కుదరదు. ఏమండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటారు? ఒక పంచైవే వాళ్ళని ఫాలో అయ్యి డే టైం అంతా వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి రేత్ర వచ్చి నాకు చెప్పు. ఇదిగో ఏమర్రా, ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటున్నాం, కొంచెం ఆపండి అయ్యా. డిఫరెన్స్ తెలియదు మీకు? ఏంటి ఇక్కడ దుకాణం పెట్టావు? నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రావడం లేదు. ఓహో, ఆ వంకతో కాళ్ళేసి కౌగిలించుకుంటే టెంప్ట్ అయిపోతానా? అయినా నేను కౌగిలించుకుంటే తప్పేంటి? నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యు. ప్రేమించాలంటే దానికి మనసు ఉండాలమ్మా. అలాగా? అయితే నాకు ఫ్రెండ్ ఉంది, మనసు చాలా మంచిది, వెరీ గుడ్, కానీ అమ్మాయికి ముక్కు లేదు. ముందు పళ్ళు కొంచెం ఎత్తు. మరి అమ్మాయిని చేసుకుంటావా? నేను చేసుకోను. ఏ
నాకు ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు ఇష్టం. నీ ముక్కు బాగుంటుంది, నీ కళ్ళు బాగుంటాయి, నీ పెదాలు బాగుంటాయి, అచ్చు సినిమా హీరోలాగా. అందుకే నిన్నేం ప్రేమిస్తున్నాను. ఎవరైనా మనిషిని చూసి ప్రేమిస్తారు, తర్వాత మనసు తెలుసుకుంటారు. ప్రేమ గురించి నోట్స్ బాగానే రాసుకున్నావు. నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పేశాను. ఒకవేళ మా నాన్న పొట్టోడికిచ్చి బలవంతంగా పెళ్లి చేసినా ఆ తాళి తీసి వాడి మొహాన కొట్టి నీ దగ్గరకు వచ్చేస్తా, నీతో కాపురం చేస్తా.